హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, అమ్మాయి అంత మంచి వార్త చెప్పారు. అయినా పెళ్లికి ముందు ఇవేం పనులయ్యా? అంటే కంట్రోల్ చేసుకోలేక. కంట్రోల్ చేసుకోలేనప్పుడు కాండోమ్ వాడి తీరా. కాండోమ్ లేని సంభోగం సురక్షితం కాదు. సారీ డాక్టర్ గారు. సరే కానీ అసలు హెచ్ఐవి ఎలా వస్తుందండి? మంచి ప్రశ్న వేశారండి. ఈ హెచ్ఐవి 4 మార్గాల ద్వారా వస్తుంది. మరి పరిచయం లేని వ్యక్తులతో వెళ్ళి మనం వాళ్ళతో శృంగారంలో పాల్గొంటే మనకి హెచ్ఐవి వస్తుందండి. అలాగే హెచ్ఐవి ఉన్న వ్యక్తి స్త్రీ, హెచ్ఐవి ఉన్న స్త్రీ గర్భం ధరిస్తే ఆవిడికి పుట్టబోయే బిడ్డకు కూడా హెచ్ఐవి వస్తుంది. అలాగే కలుషిత సూదులు సిరంజల ద్వారా కూడా హెచ్ఐవి వస్తుంది. ఇంకా హెచ్ఐవి ఉన్న వ్యక్తి రక్తాన్ని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎక్కిస్తే ఆయనకు కూడా హెచ్ఐవి వస్తుంది. ఈ 4 మార్గాల ద్వారా మాత్రమే హెచ్ఐవి వస్తుంది. అది సరే కానీ సార్, ఒకవేళ పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి సార్? పాజిటివ్ అని తెలిసిన వెంటనే మీరు CD4 కౌంట్ తో సంబంధం లేకుండా వెంటనే ARV మందులు వాడాలి. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నేను వెంటనే పెళ్లి చేసేసుకుంటాను సార్. సీను సార్ గుర్తుంది కదా? పెళ్లికి ముందు శృంగార సంబంధం ధైర్యంగా చెప్పారు. ఆమెకి మనం షేక్ హ్యాండ్ ఇస్తున్నాము. రండి రండి సార్, ఒకసారి పైకి. వివక్ష ఈ రోగుల్ని చాలా దారుణంగా వారిని చంపేస్తుంది. వ్యాధి కంటే వివక్ష ప్రమాదంగా తయారైంది. వివక్ష లేనటువంటి సమాజం రావాలి. ఎయిడ్స్ ఎయిడ్స్ రోగుల్ని ఏనాడైతే మన భారత ప్రధానమంత్రి మోడీ గారు